ఈ వీడియోలో బిగ్ బిలియన్ డే సేల్స్ అండ్ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్కి సంబంధించి రెండు ఇంపార్టెంట్ అప్డేట్స్ గురించి మాట్లాడదాం. అస్సలే మిస్ అవ్వకండి, ఎండ్ వరకు చూడండి. సో ఫస్ట్ అప్డేట్, ఐఫోన్ 13 కోసం వెయిట్ చేసే వాళ్ళకి ఐఫోన్ 13 అయితే అమెజాన్లో సేల్కి రాబోతుంది అండ్ వాళ్ళు ఆఫర్ను కూడా రివీల్ చేశారు. సో వాళ్ళు రివీల్ చేసిన దాని ప్రకారం చూస్తే అండర్ 40,000 సంథింగ్ 9కి రాబోతున్నట్లయితే వాళ్ళు రివీల్ చేశారు. అది 33999, 35999, 36999 అనేది అయితే మనం ఇప్పుడే చెప్పలేము. బట్ ఇది ఎలా సాధ్యమవుతుంది అనే దాని గురించి అయితే ఈ వీడియోలో మాట్లాడదాం. రెగ్యులర్గా 60-70,000 ఉండే ఐఫోన్ ఈవెన్ బిలో 45,000 వచ్చినా మీరైతే కన్సిడర్ చేయొచ్చు. సో వీళ్ళు చెప్పేదానికి మీనింగ్ ఏంటంటే, సో 59,990 ప్రజెంట్ ఎంఆర్పి ప్రైస్ డ్రాప్ లేటెస్ట్ ఐఫోన్స్ లాంచ్ తర్వాత ఉంది. అండ్ డీల్ ప్రైస్, సో నేను అనుకోవడం 45,999 ఆర్ 48,999 అలా అయితే పెడతారు. బ్యాంక్ డిస్కౌంట్ అరౌండ్ 3-5,500 అలా అయితే ఉంటుంది. అండ్ ఎక్స్ట్రా ఎక్స్చేంజ్ ఆఫ్ అరౌండ్ 6,000 ఆర్ అరౌండ్ 4,500 అలా అయితే ఉండొచ్చు. సో ఇవన్నీ కలుపుకొని వాళ్ళు అండర్ 40,000 అని అయితే చెప్తున్నారు. సో ఏదేమైనా మీరు ఎక్స్చేంజ్ వాల్యూ అయితే రాకపోవచ్చు ఓల్డ్ మొబైల్స్కి. సో వీలైనంత వరకు మరీ ఎక్కువ ఎక్స్చేంజ్ వాల్యూ వస్తే మీ ఫోన్కి ఎక్స్చేంజ్ చేయండి. అదర్వైజ్ మీరు SBI క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్ యూజ్ చేసి కొన్నా కానీ సో మంచి డీలే అవుతుంది. సో ఎగ్జాక్ట్గా అయితే వీళ్ళు ఇక్కడ రివీల్ చేయలేదు, అది మనకి అక్టోబర్ 7th నైట్ 12 గంటలకే తెలుస్తుంది ఏ ప్రైస్ రేంజ్లో రాబోతుంది అనేది. బట్ మ్యాక్సిమం నేను చెప్పినట్లు 42-45 ఈ రేంజ్లో వస్తే ఐఫోన్ 13 కొత్తగా ఐఫోన్ కొనాలనుకునే వాళ్ళకి తోపు ఆఫర్ అయితే అవుతుంది. మరొక అప్డేట్, ఫ్లిప్కార్ట్ ప్రైస్ లాక్ పాస్ని అయితే, సో వాళ్ళకే క్లారిటీ లేదు, అంత ఇన్సెక్యూర్గా ఉన్నారేమో రోజొక్క విషయం అయితే చెప్తుంది ఫ్లిప్కార్ట్. ఫస్ట్ ప్రైస్ లాక్ పాస్ అక్టోబర్ 1st-3rd అన్నారు, తర్వాత నిన్న నైట్ 12కి స్టార్ట్ అవుతుంది అనుకుంటే, తర్వాత సో టుడే 7 PM అని అయితే 12 తర్వాత అయితే మనకి నోటిఫికేషన్ వచ్చింది. సరే ఈరోజు నైట్ 7 PM అనుకుంటే మళ్ళీ midnight 1:00కి ప్రైస్ లాక్ పాస్ని అయితే స్టార్ట్ చేశాడు. ఈ ప్రైస్ లాక్ పాస్ 48 hours వ్యాలిడ్ అంటున్నారు, కానీ సో మనకి సేల్ అయితే అక్టోబర్ 7th అలా అయితే స్టార్ట్ అవుతుంది. సో మరి ఇప్పుడు కొంటే 48 hours అయితే ఈజీగా అయిపోతుంది. బట్ మేబీ వాళ్ళు కొంచెం ఈ ప్రోడక్ట్స్ని ముందే సేల్కు తీసుకొస్తారేమో, మనమైతే చూడాలి. ఏదైనా ప్రైస్ లాక్ పాస్లో కూడా చాలా స్కామ్ ఉంది. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే జనాల దగ్గర, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐఫోన్ 14 Plus ప్రైస్ లాక్ పాస్ 2,000 ఉంది. సో 2,000 పెట్టి మీరు ప్రైస్ లాక్ చేసుకుంటే, సో ఒకవేళ మనం అనుకున్నట్టు 58-60,000 వస్తే కిల్లర్ డీలే, అలా కాకుండా 70,000-65,000-68,000 పెడితే, సో 2,000 పెట్టి తీసుకున్న వాళ్ళైతే లాస్ అవుతారు. అండ్ ప్రైస్ లాక్ పాస్ అమౌంట్ నాట్ రిఫండబుల్, మళ్ళీ రిఫండ్ రాదు, మీరు ఖచ్చితంగా దాన్ని అయితే కొనాల్సిందే. సో ఎవరైతే ప్రైస్ ఎక్కువ అని ఇక చాలామంది అనుకుంటారు, సో 2,000 పెట్టాం, 1,000 రూపాయలు పెట్టాం, ఇక కొనేద్దామని కొంటుంటారు, అలా అయితే జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈక్వేషన్స్ అన్ని వీళ్ళు క్యాలిక్యులేట్ చేసుకుంటారు, అంటే ఎన్ని ప్రైస్ లాక్ పాస్లు సేల్ అయ్యాయి, దాన్ని బట్టి ఎంత ఇంట్రెస్ట్ ఉంది జనాల్లో అనేది అయితే ఒక ఐడియా తెచ్చుకుని అప్పుడు ప్రైస్ని అయితే రివీల్ చేస్తారు. సో వీలైనంత వరకు ఫస్టే ప్రైస్ లాక్ పాస్ని అయితే తీసుకోకండి. లేదు ఒక 5-6,000 అటు ఇటు వచ్చినా నేను ఖచ్చితంగా కొంటా అంటేనే ప్రైస్ లాక్ పాస్ని అయితే తీసుకోండి. సో ప్రైస్ రివీల్ కాని వాటికి, ఫర్ ఎగ్జాంపుల్ నథింగ్ ఫోన్ టుది ప్రైస్ రివీల్ అయిపోయింది బ్యాంక్ డిస్కౌంట్తో 37,000 విత్ ఎక్స్చేంజ్ డిస్కౌంట్ 32,999కి అయితే వాళ్ళు రివీల్ చేశారు, దానికి మనకు ఒక క్లారిటీ ఉంది. సో దానికి ప్రైస్ లాక్ పాస్ 999 పెట్టి అయితే తీసుకోవచ్చు. బట్ ప్రైస్ రివీల్ అవ్వని వాటికి మాత్రం ప్రైస్ లాక్ పాస్ తీసుకుంటే మీరు లాస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. లే ఇక ఖచ్చితంగా ఆ ప్రోడక్ట్ కొనేది ఉంటే మాత్రమే ప్రైస్ లాక్ పాస్ని అయితే తీసుకోండి. ఎప్పటికప్పుడు ఈ ప్రైస్ లాక్ పాస్కి సంబంధించిన చేంజెస్ కానీ ఇంకేమైనా కిల్లర్ డీల్స్ వచ్చినా కానీ మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. అండ్ ఐఫోన్ 13 అండ్ 14 అండ్ 14 Plus ఇవి ఎప్పుడు సేల్కి వచ్చినా మన డీల్స్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. ఇప్పుడే డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, జాయిన్ అయ్యి అయితే అక్కడ యాక్టివ్గా ఉండండి. ఐఫోన్ 14 అయితే ప్రైస్ లాక్ పాస్కి అయితే తీసుకురాలేదు. 14 Plus, Pixel 7a, Samsung Galaxy S23 Ultra కూడా తీసుకొచ్చారు ప్రైస్ లాక్ పాస్కి, అండ్ Samsung Galaxy S22 కూడా తీసుకొచ్చారు. సో బట్ వీటిని అయితే ఇప్పుడే కొని ప్రైస్ అయితే లాక్ చేసుకోకండి, లాస్ అవుతారు. ఎందుకంటే డెఫినెట్గా ఈ ఫోన్స్ లైక్ S22, S23 Ultra మీకు దొరుకుతాయి మంచి ప్రైస్ రేంజ్లోనే, ప్రైస్ లాక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈవెన్ S23 సిరీస్ ఆఫ్లైన్లో కూడా మీకు మంచి డీల్స్ అయితే ఉంటాయి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. అప్డేట్స్ కోసం, ఫాస్ట్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.